మునగాకు చికెన్ కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మునగాకు చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మునగాకు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా రాధ గారు? స్టార్ట్. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేస్తాం. సో ఈ వంట మీరు నేర్చుకున్నదని వదిన గారా మీరు చేస్తూ మాట్లాడు, వదిన గారు చెప్పారా? చెప్పారు. ఆయిల్ వేసేసేయండి. ఓకే, ఎలా ఉందంటే మీరు చెప్పింది చెప్పారులే వంట అన్నట్టు ఉంది. అంటే వదిన గారు నేర్పించారా లేకపోతే మీరు సొంతంగా ఎక్కడ నేర్చుకున్నారా అని? తను చెప్పిందండి, వదిన గారు చెప్పిందేనా? బాగా పత్తి నుంచి చలాయిస్తున్నాను అర్థమైంది. అంతేం లేదండి, భయభ్రాంతి మీ దగ్గరకు వచ్చాక అలా అయిపోయింది అమ్మాయి. నాకు అలా అనిపించట్లేదు, వదిన పేరు ఎత్తంగానే భయభ్రాంతులతో ఉన్నట్టు అనిపిస్తుంది. అవే లేదు, మా వదిన చాలా మంచి. మళ్ళీ ఇదొకటి ఒక ఐస్ వేసేసారు నెత్తి మీద, అంటే ఇంటికి వెళ్ళాక ఏ కూడా ఉండకూడదు. వేసేయండి ఉల్లిపాయలు. మీరే నేర్పించారు అయినా భావన గారు, ఈ రోజుల్లో వదినకు మరదలు భయపడుతున్నారండి. అవునా? సో మీ ఇంటెన్షన్ అదనమాట. అయినా మేము కూడా ఒక ఇంటి కోడళ్ళమే కదా. అవును, ఎంత ఇప్పుడు మన అత్తగారులు ఒక ఇంటికి కోడలే అయినా కూడా అత్తగారు పొజిషన్ వచ్చాక ఎక్కడో అది కార్నర్ లో అంతే తని అనేది ఒకటి ఉంటుంది. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అలాగే నేను వదిన్ని తన ఆడపడచ్చు అంతే, అది కూడా ఉంటుంది. సో అయితే వంట మీరే నేర్పారా? చెప్పాను అనమాట. ఓకే, సో ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి. మీరు ఇంకేమైనా చేస్తూ ఉంటారా అంటే పార్ట్ టైం? పార్ట్ టైం లేదండి, ఇంట్లోనే వంటలు అవి ఇవి చేస్తుంటాను. ఓకే, సో మీరు దగ్గర దగ్గర అయినా ఇల్లు దూరమా? నేను గాంధీనగర్. ఓకే, తనేమో వాళ్ళకి పేస్ట్. ఓకే, కొంచెం దూరంలోనే ఉన్నారు, అయితే ఫోన్ కాంటాక్ట్లోనే ఉంటారు? ఉంటారు. అమ్మాయి భయం లేదైతే వదిన గారు దూరంగానే ఉన్నారు. మీరు సరదాగా ఏదైనా పండుగలు లేకపోతే ఖాళీ ఉన్న రోజుల్లో బయటకు వెళ్ళడాలి అలా చేస్తున్నారా? ఫ్యామిలీస్ వెళ్ళి ఫ్యామిలీస్ అంతా కలిసి పసుపు. ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీ తక్కువ కదండి? తక్కువేనండి. మీరు ఫీల్ అవుతుంటారు అలాగా? కానీ ఉమ్మడి కుటుంబమే మంచిది అండి, చాలా బాగా. అంటే ఉమ్మడి కుటుంబంగా ఉండాలంటే సర్దుకుపోయే గుణం వచ్చేస్తుందండి, అది ఈజీగా, అది ఈజీగా వచ్చేస్తుంది అందులో ఉంటే మనం. నేను 19 ఇయర్స్ ఉన్నానండి అలా. 19 ఇయర్స్ అత్తయ్య, మామయ్య, మరిది, మరిది వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నాం. చికెన్ వేస్ ట్రై చేస్తారా? వదిలిగా చెప్పిన వంట బాగుందా? అప్పుడే వెంబడే ఏదైనా చెప్పేస్తే వెంబడే చేసేస్తాను. అవునా? అసలు వదిలే అలా ఫోన్ పెట్టడానికి ముందే వదిలే నువ్వు చెప్పే ఆకు ఎలా ఉంటుంది, లైన్ లో ఉంటుంది, మనం పెట్టేస్తాను అంతే. ఫోన్ మాట్లాడుకుంటూ చేసేస్తాను. ఓ అసలు ఉంది చూసారా, ఇప్పుడు మీరు అలా ఉండాలే మరి నేనంటే. అవునా? ఓకే, మనం మీరేమైనా సలహాలు ఇస్తుంటారా వదినికి? ఇస్తారంటే చెప్పేది మనం వినాలి కానీ మనం చెప్పేది వదిలేక వినాలి. నన్ను విలన్ చేసేస్తున్నారు. అబ్బా మేమేనేంటి, మమ్మల్ని సీరియల్ లో చూసి అబ్బా విలన్ గా అంటుంటారు. మీరేంటి కాసేపు ఇక్కడ అవ్వండి, ఏం కాదులే. ఓకే అయితే కాసేపు మగ్గాలి ఇంకా అంతేగా. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం అండి అయిందని. ఇది అయిపోయింది భావన గారు, మునగాకు వేసుకుందాం. మునగాక నాకే వినిపించట్లేదు చెప్పడం. మునగాకు వేసుకుందాం, సరిపోతుందా? ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా, చేదేం రాదు. సో మామూలుగా నీ కాడలు తీసేస్తారు కదా, మీరు ఈ కాడలు కూడా ఉంచేసారు పర్వాలేదా? మరి అవి మధ్య మధ్యలో తింటున్నప్పుడు రావా? రాదు, అంటే నూనెలో ఉడికిపోతాయి కదా, అందువల్ల అంత తెలియదు, కొంచెం మగ్గిపోతుంది కదా మనకు. నెక్స్ట్ వేస్తాం కారం వేస్తాం. పచ్చదనం మీద ఎర్ర రంగు, కారం వేసాను. ఉప్పు
దీనికి వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? చేస్తాం. కొంచెం వాటర్ స్కాట్ యాడ్ చేస్తాం. స్పూన్ స్పూన్ అంటే దానికి ఉంది కదా, దాని మీద తీద్దామని అడిగాను. ఓకే చాలా చాలా మరి కాసేపు మగ్గాలి. ఇది ఫ్రై లాగా దగ్గరికి అయిపోతుందా? అంటే కొంచెం కూరలాగా కూరలాగే ఉంటుందా? ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామని. చూద్దాం. కొంచెం గరం మసాలా వేసుకో. గరం మసాలా, ధనియాల పౌడర్, ధనియా పౌడర్. నాకు అనిపిస్తుంది కొంచెం మునగాకు వేసుకోవచ్చేమో అని. మీరేమంటారు వదిన గారు? సరిపోతుందేమో అనుకుంటున్నారు. అనుకుంటున్నారా? సార్ స్టాప్ చేస్తున్నాను. మునగాకు చికెన్ కూర. ఓకే థ్యాంక్ యూ. మునగాకు చికెన్ కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మునగాకు చికెన్ కూర తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత మునగాకు కారం ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు చికెన్ కూర రెడీ.